హలో గాయ్స్, వెల్కమ్ టు స్వచ్ఛ న్యూస్ ఛానల్. మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ కుమార్తె దండి ప్రియాంకారావు ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె ఉత్సాహం చూపుతున్నారని సమాచారం. గత కొంతకాలంగా ప్రియాంక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. దీంతో తండ్రి మార్గంలో త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేసిన ప్రియాంక అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. విశాఖ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలైతే సరైన వేదికని ఆమె నమ్ముతున్నారట. సిబిఐ అధికారిగా లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జేడి లక్ష్మీనారాయణే ఆయన్ను విచారించారు. దీంతో సిబిఐలో జేడి హోదానే ఆయన ఇంటి పేరైంది. మంచి సమాజం కోసమంటూ ఆయన పరితపిస్తుంటారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా జేడి లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ విశాఖపట్నం కేంద్రంగా ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఏ పార్టీ అనేది చెప్పకపోయినా 2024 ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని జేడి లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని అంటున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకునే అవకాశాలుంటే బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె పోటీ చేయాలని భావిస్తున్నట్లు జేడీ సన్నిహితులు చెబుతున్నారు. ప్రియాంకకు అయితే విశాఖపట్నంలో ఏ నియోజకవర్గమైనా పర్వాలేదని జేడీ లక్ష్మీనారాయణ భావిస్తున్నట్లు తెలుస్తుంది. చట్టసభల్లో అడుగు పెడితే సమాజంలో కొన్ని సంస్కరణలను తీసుకురావచ్చనేది తండ్రి కూతురు ఆలోచనగా ఉందని సమాచారం. అయితే వారి ఆంక్షలు ఎంతవరకు నెరవేరుతాయో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.